ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాధన్యతను బట్టి ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. మరి యొక్క దినాన్ని మన జీవితంలో ఆయన ఇచ్చినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు కలుగునగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు అధిక బలము నొందెదరు. దేవుడి నామానికి స్తోత్రం. మనము దేవుని యందు మనం ఎప్పుడైతే ఆనందిస్తామో మనము అధిక బలాన్ని పొందుకుంటాం. మనము దేవుని యందు ఆనందించినా దాని వలన మనము ఎప్పుడైనా నిరాశ పొందవలసిందే. కానీ మనము దేవుని యందు మనం ఆనందించినట్లయితే మనము అధిక బలాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునిలో మనము ఎదగడం మనం నేర్చుకోవాలి. మనం దేవునిలో ఎప్పుడైతే ఎదుగుతామో, దేవునిలో ఎప్పుడైతే మనం ఫలభరితమైన జీవితాన్ని మనం జీవిస్తామో, అప్పుడు మనము ఎంతగానో ఆనందిస్తాం. ఈ లోకంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుని యందు ఆనందిస్తే మనము అధిక బలాన్ని మనము పొందుకుంటాం. మనం ఎంతగా కృంగిపోయినా దేవుడు చేసిన గొప్ప కార్యాల విషయమై ఆయన స్తుతిస్తూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే మనము అధిక బలాన్ని మనము పొందుకుంటాం. దేవునిలో ఆనందించినట్లయితే అంతకన్నా గొప్ప సంతోషం లేదు. దేవునిలో సంతోషించినట్లయితే అంతకన్నా గొప్ప భాగ్యము లేదు. దేవునిలో మనం సంతోషాన్ని వెతుక్కున్నా అది క్షణికమైనదే. కానీ దేవునిలో మనం సంతోషం వెతుక్కున్నట్లయితే, దేవునిలో మనం ఆనందం వెతుక్కున్నట్లయితే అది మనకి బలాన్ని ఇస్తుంది, శక్తిని చేకూరుస్తుంది. మనము ఈ లోకంలో దేని బట్టైనా మనం ఆనందిస్తే ఆ ఆనందము చిరకాలము ఉండదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని బట్టి ఆనందిస్తామో ఆ ఆనందము అంతం వరకు ఉంటుంది. దేవునిలో ఆనందించేటప్పుడు ఎటువంటి శ్రమనైనా ఎదుర్కోగల శక్తిని మనం పొందుకుంటాం. దేవునిలో ఆనందించినప్పుడు ఎటువంటి శోధనైనా మనము ఎదిరించగలం. దేవునిలో ఆనందించినప్పుడు ఎటువంటి ఉపద్రవాన్నైనా మనము ఎదుర్కోగలము. కాబట్టి దేవునిలో మనము ఆనందించాలి, దేవునిలో మనము సంతోషించాలి. దేవునిలో సంతోషించడం మనము నేర్చుకోవాలి. మనం ఈ లోకంలో దీనులమైన, దరిద్రులమైన, లేకపోతే ఈ లోకంలో ధనవంతులమైన, లేకపోతే ఈ లోకంలో చిన్నవారమైన, ఈ లోకంలో పెద్దవారమైన, ఎవరమైనా దేవునిలో ఆనందించినట్లయితే అధిక బలాన్ని మనము పొందుకుంటాం. దేవుడు బలాన్ని చేకూరుస్తానని దేవుని వాగ్దానము చేస్తున్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, మనం ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవునిలో ఆనందించమని, దేవునిలో సంతోషించమని. కాబట్టి మనం దేవునిలో ఆనందిద్దాం. కాబట్టి వాక్యం ఫలించేలాగా నచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడువు అయ్యా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, మమ్మల్ని ఎంతగానో ఆదరించిన దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు దేవా తండ్రి. అయ్యా యేసయ్య దేవా తండ్రి పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి పరిశుద్ధుడా అయ్యా, నీలో ఆనందిస్తే మాకు అధిక బలాన్ని దేవు మాకు చేకూరుస్తున్నారు. మీకే స్తుతులు స్తోత్రాలు. నీలో ఆనందించడం మాకు నేర్పించండి, నీలో సంతోషించడం మాకు నేర్పించండి, నీలో అయ్యా దేవా తండ్రి అయ్యా ఉత్సాహించడం మాకు నేర్పించండి దేవా తండ్రి పరిశుద్ధుడా. నీ నామం ముందు అయ్యా సంతోషించినట్లయితే దేవా తండ్రి మేము అయ్యా బలాన్ని పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం దేవా తండ్రి. అయ్యా ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అయ్యా ఆటంకాలు వచ్చినా దేవా తండ్రి, ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఇబ్బందిని దేవా తండ్రి మేము ఎదుర్కొనే అయ్యా శక్తిని మాకు దయచేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క ప్రార్థన పాదాలు చెందకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున నడివేడుకున్నాం తండ్రి. ఆమేన్.